AK-47 నుంచి తోటాలు బయటకొస్తుంటే ఆ సౌండ్ ఎలా ఉంటుంది? ఆయన మాటల శబ్దం కూడా అలానే ఉంటుంది. తోటాలు ప్రాణాలు తీస్తే ఆయన మాటలు మాత్రం ప్రాణం పోస్తాయి. ప్రాణమున్న మనిషిని ముందుకు నడిపిస్తాయి, ఏదైనా సాధించేలా ఉసుకొలుపుతాయి, కసిరెప్తాయి. ఆయనే బ్రదర్ షఫీ. మిమ్మల్ని ఫాలో అవుతుంటాం, రీసెంట్గా మంగళగిరిలో షో చేసినట్టున్నారు, ఎట్లా జరిగింది సార్? ఎక్సలెంట్గా జరిగింది సార్. మ్యాక్సిమం యూత్ గ్యాదరింగ్. యాక్చువల్గా టాపిక్ కూడా ఏంటంటే థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అచీవ్ బిగ్ అన్న టాపిక్. ఎక్సలెంట్గా రెస్పాన్స్ వచ్చింది, చాలామంది వేల సంఖ్యలో యూత్ వచ్చారు, అటెండ్ అయ్యారు, మంచి రెస్పాన్స్. బ్రదర్ షఫీ మోటివేషనల్ స్పీకర్గా ఎందుకు మారారు, ఎలా మారారు అంటే ఏం చెప్తారు సార్? మోటివేషన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక రంగం అని చెప్పాలి. మోటివేషన్ అనేది చూడండి, ప్రతి వ్యక్తి మోటివేటరే. తను ఏదో సందర్భంలో ఎవరో ఒకరిని మోటివేట్ చేస్తూనే ఉంటాడు, తన మాటల ద్వారా కానివ్వండి, తన బిహేవియర్ ద్వారా కానివ్వండి. ద బెస్ట్ మోటివేటర్ ఎవరు ఉన్నారంటే మనందరి కోసం మన ఇంట్లో ఫాదర్ అన్నమాట. పిల్లలు ఫాదర్ని మోటివేటర్గా చూస్తారు, తన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సొసైటీలో అతి ఎక్కువ మార్పు రావాలి అంటే మోటివేషన్ ద్వారానే తీసుకురాగలుగుతాము అన్న ఒక ఆలోచన, కాబట్టి మోటివేషన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా అంతకన్నా చెప్పాలంటే మోటివేషన్ అనేది నా ప్యాషన్. ఇప్పుడు అది ప్రొఫెషన్గా ఉండడం కోసము ఏదైతే ఇప్పుడు ముందుకెళ్ళామో నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీని ద్వారా చాలా రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచి చేంజ్ కూడా వస్తుంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? సార్ నేను యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ విని ఉంటారు మీరు. కోదాడ దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ దూరంలో విలేజ్ ఉంది, అమీనాబాద్ అని. అమీనాబాద్ విలేజ్ అనమాట అది. నాన్నగారు డాక్టర్, ఆర్ఎంపి డాక్టర్గా ఉన్నారు, డాక్టర్ హాజా గారు. మేము ముగ్గురం బ్రదర్స్, నేను లాస్ట్ అనమాట. మా పెద్దనే కూడా డాక్టర్గా ఉన్నారు, రెండో బ్రదర్ కూడా డాక్టర్గా ఖమ్మంలో ఉన్నారు. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. నా గురించి మీకు తెలిసి ఉంటుంది, MSW చేస్తున్నాను, మాస్టర్ ఇన్ సోషల్ వర్క్. అందులో గోల్డ్ మెడల్ కూడా. అవునండి, అంటే యాక్చువల్గా MSW కోర్సులో గోల్డ్ మెడల్ కాదు, MSW చేసిన తర్వాత కాలేజ్ తరఫు నుంచి ఎంతమంది అయితే పాస్అవుట్స్ ఉన్నారో దాంట్లో బయటికి వెళ్ళిన తర్వాత సోషల్ వర్క్ చేయటమే కాదు కోర్సు, రియల్గా సోషల్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళని గమనించి లాస్ట్ 25 ఇయర్స్లో ద బెస్ట్ సోషల్ వర్కర్గా సెలెక్ట్ చేసి ఆ విధంగా గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. కోదాడలో ఉన్నప్పుడే కూడా చదువుకునే రోజుల నుంచి యాక్టివ్గా ఉండేవారా షఫీ గారు? మీకు బాగా తెలుసుంటుంది మన స్కూల్స్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే, క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఉంటారు ఫస్ట్ బెంచ్లో? బాగా టాప్ టాపర్స్, క్లవర్స్ కూర్చుంటారు, చాలా సైలెంట్గా ఉంటారు. మిడిల్ బెంచెస్లో కూర్చునే వాళ్ళు కొంచెం యావరేజ్ స్టూడెంట్స్. లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు ఎవరంటే ఇంకా మనమే అని చెప్పాలి. నిజంగా సొసైటీలో లీడింగ్ పొజిషన్లో ఉండేవారు, లైఫ్లో చాలా గొప్ప సక్సెస్కి వెళ్ళేవారు ఎవరంటే లాస్ట్ బెంచర్స్ అని చెప్పాలి. ద ఫ్యాక్ట్ మనం పరిశీలిస్తే అదే తెలుస్తుంది. ముందు నుంచి కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళం, ఫ్రెండ్షిప్ని ఇష్టపడేవాళ్ళం, ఒక టీంతో ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడు ఉండేది. మీరు చేస్తున్న ఈ మోటివేషనల్ స్పీచెస్ అన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, డబ్బు కోసమా, పేరు కోసమా, అంటే ఏం చెప్తారు? మార్పు కోసం చేస్తున్నాం. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మోటివేషన్ అనేది నా ప్యాషన్. అది ఒకళ్ళని మోటివేట్ చేయాలి. ఒక ఫ్రెండ్ని కలిసిన, నా ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో మాట్లాడినా, ఎక్కడైనా ఎవరినైనా కలిస్తే తనకి ఆ పాయింట్లో ఏమవసరమో ఆ మోటివేషన్ ఇవ్వాలి అన్నది నా ఇంటర్నల్గా ఉన్న ఫీలింగ్. ఎందుకోసం అంటే మార్పు కోసం. ఆ మార్పు సమాజం కోసము, ప్రజల్లో ప్రతి ఒక్కరిలో, అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే నాలో మార్పు కోసం. నా మోటివేషనల్ సెషన్స్ అతి ఎక్కువగా ఎవరికైనా ఉపయోగపడ్డాయంటే అది బ్రదర్ షఫీకి అని చెప్పాలి. నాకే మీకే నాకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం మాట్లాడే విషయాలు చాలాసార్లు మనం గుర్తు చేసుకుంటున్నాం, ఎస్ ఈ సిచ్యువేషన్లో ఈ విధంగా ఆలోచించాలి, ఈ సిచ్యువేషన్ ఇలాంటి స్టెప్ తీసుకోవాలి అన్నది నాకు నా మాటలే గుర్తొస్తుంటాయి. కాబట్టి మోటివేషన్ ద్వారా అతి ఎక్కువ లాభాన్ని పొందింది నేనే అని చెప్పాలి. ప్రతిదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు అంటే మంచి కనెక్టివిటీ ఉంటుంది, చాలా బాగా కనెక్ట్ అయ్యేటట్టు చెప్తుంటారు, ఎలా సాధ్యమవుతుంది? దాని మీద ఏదైనా కసరత్తు ఏమైనా ఉంటుందా? ఏ పనైనా కానీ సార్ పర్ఫెక్షన్ రావాలి అంటే ప్రాక్టీస్ అవసరం. ఎంత ఎక్కువగా మనం రీసెర్చ్ చేస్తామో, ఎంత ఎక్కువగా దాని మీద స్టడీ చేస్తామో అంత పర్ఫెక్ట్గా మనం అవుట్పుట్ తీసుకురాగలుగుతాం. అంటే ఏదైనా ఒక విషయం మనం చెప్పాలంటే, అంటే మోరల్స్ గురించి చెప్పడము, మంచి మాటలు చెప్పడం ఏముంది ఎవరైనా చెప్తారు, దాన్ని ఎదుటి వ్యక్తి కన్వే అయ్యే విధంగా చెప్పాలి. మనం చెప్పిన తర్వాత దాన్ని ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తేనే అర్థమవుతుంది అన్నది బేసిక్ థింగ్ అది. కాబట్టి నేను ఎగ్జాంపుల్తోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఒక యాప్ కూడా రెడీ అవుతుందని కూడా విన్నాం, నేను సైతం సమాజం కోసం. ఏంటి ఈ నేను సైతం సమాజం కోసం? ఏదో ఒక మిషన్ ఏదో స్టార్ట్ అవుతుంది బ్రదర్ షఫీ దగ్గర నుంచి అనే ఒక మాట గట్టిగా వినిపిస్తుంది.
ఏంటి సార్ అది? అవునండి, మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడాను, ప్రతి యువత, ప్రతి మహిళ, ప్రతి పౌరుడు, అతను వ్యాపారస్తుడు కానివ్వండి, తను ఉద్యోగం చేసే ఒక ఎంప్లాయీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసం అని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, బాధ్యతలు స్వీకరించాలి. ఇది ఓవరాల్గా అసలు మిషన్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది. ఎందుకు ఈ మిషన్ అంటే, ఇప్పుడు మన సొసైటీ మనం చూస్తున్నాం కదా, మనం సొసైటీ రోజు రోజుకి చేజారిపోతుంది అంటే మీరేమంటారు? అవును, ఖచ్చితంగా అవును కదా. అవునని చెప్తా, పూర్తిగా చేజారిపోలేదు. అవును, రోజు రోజుకి క్రమంగా చేజారి. ఈ రోజు కూడా మనం మేల్కోకపోతే, దీని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తు చేజారిపోయే ఉంటుంది కదా. కాబట్టి ప్రతి వ్యక్తి మేలుకొని తన సమాజం గురించి తన బాధ్యత స్వీకరించి, నేను సైతం నా సమాజం కోసం అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో దాదాపుగా ఒక 50 ఆశయాలు ఉన్నాయి. ఈ ఆశయాలు ఏంటన్నది రివీల్ అవుతాయి. ఇప్పుడు లాంచింగ్ కూడా జరుగుతుంది, అప్పుడు ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే విద్యార్థులకు సంబంధించి, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒకటి, మహిళల గురించి ప్రత్యేకంగా, మరి యూత్ గురించి, మరి మన దేశాభిమానం, దేశాభివృద్ధి గురించి, ఇలా వేరువేరు పాయింట్స్లలో కవర్ చేసుకుంటూ ఓవరాల్గా మన సొసైటీని సత్ సమాజంగా ఎలా మార్చుకోవాలి. అంటే దీంట్లో ఈ నేను సైతంలో నేను సైతం అవ్వాలంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు నేను సైతంకి సంబంధించి ఒక యాప్ ఉంది, నేను సైతం సమాజం కోసమని అప్లికేషన్ ఉంది. ఆండ్రాయిడ్లో అయినా కానీ ఐఫోన్లో కూడాను యాప్ స్టోర్స్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని, యాప్ లోపల ఏంటంటే జాయిన్ ద మిషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ద్వారా మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ, అంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మీరేంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, మీ మెయిల్ ఐడీస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చుకుంటే మీకు ఒక ఐడీ నెంబర్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము అంటే, రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ప్రతి గ్రామ స్థాయిలో కూడాను, ప్రతి పట్టణ స్థాయిలో కూడాను కమిటీస్ ఏర్పాటవుతాయి. ప్రతి కమిటీ అంటర్లో కూడా వింగ్స్, అంటే యూత్ వింగ్ ఉంటుంది, స్టూడెంట్స్ వింగ్ ఉంటుంది, మహిళా వింగ్ ఉంటుంది, వారికంటూ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయాలంటే ఈ విషయం చేయాలి. ఈరోజు చూడండి, తల్లిదండ్రులు సిచ్యువేషన్ ఎలా ఉంది, తల్లిదండ్రులు ఈరోజు ఓల్డ్ ఏజ్ ఎక్కువగా పెరిగిపోతున్నారు ఎక్కడికైనా కానీ. ఈ దీన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటే సమాజం చాలా ఘోరమైన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి యాంగిల్లో కూడా 360 డిగ్రీస్ యాంగిల్లో ఆలోచించుకుంటూ మిషన్ వర్క్ చేస్తుంది. ప్రతి వ్యక్తి కూడా రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయాలి తన తన ప్రాంతంలో. నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాంతం, విలేజ్లో ఉన్నాను, నా విలేజ్ నా రెస్పాన్సిబిలిటీ, నేను ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతానో అది మొత్తం నా రెస్పాన్సిబిలిటీ. ఈ విధంగా వర్క్ చేయాలి. పఫర్డ్గా చాలా పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగా ఈ వర్క్ ఉంటుంది, మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి, అది త్వరలో మీరు చూస్తారు. ఇది అంటే ప్రభుత్వంతో ఏమైనా మింగిలే చేసే కార్యక్రమం ఇది లేదు, మీరు సపరేట్గా చేస్తున్నది? అయితే ఇది యాక్చువల్గా ఏంటంటే సార్, ఒక విధంగా చెప్పాలంటే ఇది వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి వర్క్. ఇది గవర్నమెంట్ తన వర్క్ చేస్తుంది, మనంతో కడతమంగా మనం కూడా చేయాలి. కాబట్టి ఎంతమంది అయితే మోటివేట్ అయ్యి ఉన్నారో వీళ్ళందరినీ, ఇప్పుడు చూడండి యూత్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, మార్పు అనేది చాలా వేగంగా వస్తుంది, వాళ్ళ ప్రయాణం కూడా వేగంగానే ఉంది. ఆ వేగవంతం అనేది నెగిటివిటీ వైపు ఉంది కదా, ఆ వేగన అలాగే ఉంచి కొంచెం టర్న్ చేయాలి పాజిటివిటీ వైటికి. ఏదో చేయాలన్న తపన ఉంది, ఏం చేయాలో వాళ్ళకి చెప్పగలగాలి. కాబట్టి ఈరోజు యూత్లో ప్రజల్లో ఉన్న ఎనర్జీని పాజిటివ్ కోసం వాడటం కోసమే ఈ మిషన్ అనమాట. బ్రదర్ షఫీకి ఎప్పుడైనా నేను అనే అహం వచ్చిందా, నేను గొప్పవాడిని అట్లాంటి ఫీలింగ్ ఏమైనా కలిగిందా? చూడండి, నేను ప్రతి వ్యక్తికి కాన్ఫిడెన్స్ అన్నది చాలా అవసరం. నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను చెయ్యాలి అన్న ఆలోచన ప్రతి వ్యక్తికి తప్పకుండా ఉండవలసిన ఆలోచన. నేను మాత్రమే చేయగలను అది అహంకారం. అహంకారం గురించి ఉదాహరణ చెప్పాలంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట చెప్పారు, ఎవరి హృదయంలో అయితే రవ్వంత అహంకారమైన వస్తుందో అతను స్వర్గ సువాసన చూడలేడని చెప్పారు. అహంకారం చాలా చెడ్డ విషయం. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కానీ అహంకారం అనేది మళ్ళీ తను కిందికి పడవేస్తుంది. కాబట్టి అహంకారం రాకుండా పూర్తిగా నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాను, ఎప్పటికీ రాకుండా ఉండే విధంగా నా జీవితం ఉంటుంది. షఫీ ఎప్పుడైనా జీవితంలో ఓడిపోయారా? షఫీ చాలాసార్లు ఓడిపోయాడు, కాబట్టి ఈరోజు ఒకరికి పాఠాలు నేర్పించే స్థితిలో ఉన్నాడు. చూడండి, ఈ భూమి మీద ఓడిపోయిన వ్యక్తి అంటే ఎవరు లేరు కదా. ఎవరైనా నేను ఎప్పుడు ఓడిపోలేదంటే అది అబద్ధం. ఉదాహరణకి చూస్తే ఈరోజు నేను నడుస్తున్నాను, మీరు నడుస్తున్నారు, పుట్టగానే నడవడానికి మనకు రాలేదు. ఈ విధంగా ఇప్పుడు నడుస్తున్నామంటే ఎన్నోసార్లు పడ్డాం మనం, ఒక్కొక్క అడుగులు వేయటం కోసము ఎన్నో ప్రయత్నాలు చేసాం, లేచి నిలబడటానికి ఎన్నోసార్లు పడిపోయాం, నడవడానికి ఎన్నోసార్లు పడిపోయాం, అవును కదా. ఈ విధంగా అనేక ఓటములు చవి చూసుకుంటూనే ఈరోజు మనం
ముందుకెళ్తున్నాము. అనేక సార్లు అనేక విషయాల్లో ఓటమి చవి చూసాము, కాబట్టి ఈరోజు ఓటమి గురించి చాలా స్పష్టంగా అర్థం చేసుకుని ముందుకెళ్ళగలుగుతాం. ఓటమి అంటే బాగా ఆ రుచి తెలిసిన వారు. నిజంగా ఓడిపోయిన వ్యక్తి చాలా అదృష్టవంతుడండి, ఎందుకంటే గెలుపు నేర్పని పాఠాలు ఓటమి నేర్పుతుంది, నేర్చుకోగలగాలి. ఉదాహరణ, నేను గెలిచాను, గెలిచిన తర్వాత గెలిచాను అయిపోయింది కదా అంతే ఆగిపోయాను. ఓడిపోయాను అంటే అసలు ఎందుకు ఓడిపోయాను, ఏం చేయటం వల్ల ఓడిపోయాను, ఏం చేస్తే ఓడిపోకుండా ఉంటాను, ఇంకా ఏం చేయాలి, ఈ కసి అనేది పెరుగుతుంది, లెర్నింగ్ పెరుగుతుంది కదా. ఒక మనిషి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళ చరిత్రలు చదివితే వాళ్ళు చాలా ఉన్నతంగా ఓడిపోయి ఉంటారు, కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారండి. అందరిలోని స్ఫూర్తి ధైర్యం నింపే మీకు ఆత్మహత్య, ఆత్మన్యూనత ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఎప్పుడైనా వచ్చాయా? ఎప్పుడు కూడా ఆత్మహత్య అన్న ఆలోచన కానీ ఆత్మన్యూనత అన్న ఆలోచన ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలేదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండేవారే? యాక్చువల్గా ఏంటంటే మోటివేషన్ అన్నది ఎక్స్టర్నల్ మోటివేషన్ ఒకటి ఉంటుంది, ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్. నేను నా గురించి చెప్పేది ఏంటంటే ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి, నేను చాలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకునే వ్యక్తిని, నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. ఇది ముందు నుంచి కూడా ఈ ఆలోచన ఉంది, ఇది ఈ విధంగానే నేను ముందుకెళ్తాను, కాబట్టి ఎప్పుడు డిప్రెషన్ అన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. ఒక మనిషికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు అందులోంచి ఎలా బయటకు రావాలి, ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని ఎట్లా గుర్తించాలంటారు, అంటే కొన్ని సింప్టమ్స్ ద్వారా ఏమైనా గుర్తించగలమా? ఆత్మహత్య చేసుకునే వ్యక్తి బయటికి ఎలా రావాలంటే ఒక మాటను గుర్తుపెట్టుకుంటే ఏ వ్యక్తి ఆత్మహత్య చేసుకోడండి. ఏంటి ఆ మాట అంటే, ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయం గడిచిపోతుంది, ఈ సమయం నిలవదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సమయం కూడా నిలవదు, ఇది కూడా గడిచిపోతుంది. చాలా సంతోషంలో ఉన్నాను, అది కూడా ఆగదు, అది వెళ్ళిపోతుంది. చాలా బాధల్లో ఉన్నాను, అది ఆగదు, అది వెళ్ళిపోతుంది. ఈ సమయము ఆగదు, ఈ సమయం గడిచిపోతుంది అన్న ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అతను ఎంత పెద్ద డిప్రెషన్లో బాధలో ఉన్నా కానీ ఇది ఇప్పుడుంది తర్వాత ఉండదు కదా, ఉండదు, అవును మారిపోతుంది. ఎందుకంటే లైఫ్ అంటే ఏంటంటే సార్, మనం డే చూస్తున్నాం, నైట్ చూస్తున్నాం కదా, డే అండ్ నైట్ ఉంది. అలాగే లైఫ్లో కూడాను కష్టాలు, నష్టాలు, ఆ తర్వాత సుఖాలు, సంతోషాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. ఇప్పుడు ఇది ఉందంటే కొంతకాలం తర్వాత ఉండదు. ఈ ఒక్క విషయాన్ని గమనించగలిగితే ఆత్మహత్య చేసుకోరు. మరో విషయం ఏంటంటే, ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఏ సమస్యను చూసైతే ఆత్మహత్య చేసుకుంటున్నాడో అదే సమస్యను ఎదుర్కొని బతుకుతున్నటువంటి వారు లక్షల మంది ఉన్నారు. ఈ విషయాన్ని రియలైజ్ అవ్వగలగాలి. ఇంకొకటి, ఆత్మహత్య చేసుకోవాలంటే చాలామంది అంటారు పిరికివారు ఆత్మహత్య చేసుకుంటారని, అది వాస్తవం కాదు. ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. చనిపోవటము అంటే ఒక దగ్గర దూకి చచ్చిపోవడము, తనతోనే కాల్చుకోవడము, హ్యాంగ్ చేసుకోవడము, షూట్ చేసుకోవడం అనేది చాలా ధైర్యంతో కూడుకుంది. అసలు విషయం ఏంటంటే ఎంత ధైర్యం అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రదర్శిస్తాడో దాంట్లో ఒక 10% ప్రదర్శించినా ఆ ధైర్యం సరిపోతుంది ఆ సమస్యను అధిగమించడానికి. దిస్ ద ట్రూత్. కాబట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా మాకు పర్ డే 100 కాల్స్ మేము రిసీవ్ చేస్తుంటాం. అంటే ఏంటి, ఏమన్నా ప్రోగ్రామ్ ఎక్కడన్నా కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయమని సోషల్ మీడియాలో నెంబర్స్ ఉన్నాయి కదా. మాకు పర్ డే ప్రోగ్రామ్స్ కోసం వచ్చే కాల్స్ 5 to 6, 5 to 7, యావరేజ్ మీద 5 కాల్స్ వస్తున్నాయి అనుకోండి. కానీ వస్తున్న కాల్స్లో దాదాపుగా 100 కాల్స్ సమస్యలు చెప్పుకోవడానికి కాల్ చేస్తున్నారు. బిజినెస్ ప్రాబ్లం ఉంది, వైఫ్తో ప్రాబ్లం ఉంది, హస్బెండ్తో ప్రాబ్లం ఉంది, మా పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు, మా పిల్లలు మమ్మల్ని కొడుతున్నారు, ఈ సమస్యలు చెప్పుకోవడానికి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిరోజు వస్తున్నటువంటి కాల్స్లలో సూసైడ్ కాల్స్ని మేము లిస్ట్అవుట్ చేస్తే యావరేజ్గా ప్రతిరోజు 5 కాల్స్ వస్తున్నాయి సూసైడ్ కాల్స్. ఎలా సార్, ఈరోజు నేను చనిపోవాలనుకున్నాను, దిస్ ద లాస్ట్ కాల్, ఈరోజు నా జీవితంలో చివరి రోజు, ఒక్కసారి మాట్లాడాలని ఫోన్ చేశాను, ఈ విధంగా కాల్స్ వస్తున్నాయి. అంటే ఒకసారి గమనించండి, చనిపోవాలి అనుకున్న వ్యక్తి కూడా ఇంకేదో ఎదురు చూస్తున్నాడు, ఏదో ఉన్న అవకాశం ఉందేమో అన్నది. దీన్ని మనం క్యాష్ చేసుకోగలగాలి. మీరు అడిగారు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వ్యక్తిని ఎలా గుర్తించాలి. ఫస్ట్, ఆత్మహత్య చేసుకుంటున్నావు అన్న ఆలోచన వచ్చాయంటే తను ప్రజలకి, సమాజానికి దూరంగా ఏకంగా ఉండి తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు, మౌనంగా ఉంటున్నాడు. తన కష్టాల్లో ఉన్నాడు, మౌనంగా ఉంటున్నాడు అంటే డిప్రెషన్లోకి వెళ్తున్నాడు అని అర్థం. మనం పలకరించగలగాలి, తన ఆ స్థితి నుంచి బయటికి తీసుకురాగలగాలి, ఒక విండో ఓపెన్ చేయగలగాలి. అంటే జస్ట్ మనం పలకరించి, ఎలాంటి పలకరింపు కావాలి, తను ఓపెన్ అవ్వాలి, మన ముందు రివీల్ అవ్వగలగాలి. తను ఏం లేదు సార్, ద బెస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేవారు ఎవరంటే చాలా బాగా వినేవాడే. ఏదైనా సిచ్యువేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్రెషన్లోకి వచ్చేసాను అనుకోండి, మీరు నాకు చేయాల్సిన పెద్ద హెల్ప్ ఏంటంటే నా ప్రాబ్లమ్ని మీరు వినాలి, వింటే చాలు. కాబట్టి ఈ వినటం లేకుండా పోయింది ఈరోజు సమాజంలో. రిలేషన్స్ వీక్ అయిపోయాయి,
క్వాంటిటీలో రిలేషన్స్ ఉన్నాయి తప్ప క్వాలిటీలో రిలేషన్స్ లేవు. ఎవరిని నమ్మాలో అర్థం కానివంటి సిచ్యువేషన్స్. కాబట్టి బాధ నేను చెప్తే అర్థం చేసుకుంటారా అన్న పెద్ద ప్రశ్న. కాబట్టి ఎవరికి చెప్పుకోవట్లేదు. అంటే మీరు చెప్పారు ఇంతకుముందు మా పిల్లలు మమ్మల్ని కొడుతున్నారు అనే అట్లాంటి కాల్స్ కూడా వస్తున్నాయి. అవును. అంటే అది పేరెంటింగ్లో లోపమా లేదంటే ఇప్పుడు పిల్లలే అట్లా ఉన్నారంటారా? ఒకే కోణంలో ఒకరి తప్పే అని చెప్పలేము. పేరెంటింగ్ తప్పు కూడా ఉంది దీంట్లో ఖచ్చితంగా. ఏ విధంగా అయితే పిల్లలకి పెంపకం, ఏ విధంగా అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలో, ఎలా వాళ్ళకి వాళ్ళని తీర్చిదిద్దాలో ఆ విధంగా తీర్చిదిద్దకపోవడం చాలా పెద్ద లోపం అని చెప్పాలి. ఈరోజు పిల్లలని తీర్చిదిద్దుతుంది అంటే వాళ్ళని మోటివేట్ చేస్తుంది ఎవరంటే మీడియా. ఈరోజు ఫ్రెండ్ సర్కిల్, తల్లిదండ్రుల ప్రభావము ఎలా ఉందంటే డిటాచ్ అయిపోయింది. చాలా తక్కువ టైం పేరెంట్స్ నుండి ఈరోజు చాలా తక్కువ టైం పిల్లలకి ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఫాదర్ బిజీగా ఉన్నారు, మదర్ బిజీ అయిపోతున్నారు. పిల్లల చేతికి చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ ఇచ్చేయడము, ట్యాబ్స్ ఇచ్చేయడము, ఆడుకొని చెప్పడం, టీవీ ఆన్ చేసి కూర్చోబెట్టడము, అంటే ఇక్కడ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇంకా తన్ని తన ఆలోచన విధానాన్ని, మైండ్ ప్యాటర్న్ ఎవరు తయారు చేస్తున్నారు? తను చూస్తున్న సీరియల్స్, తను చూస్తున్న కార్టూన్స్, వాళ్ళని డిజైన్ చేసేవాళ్ళు ఇక్కడ మైండ్ ప్యాటర్న్ తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ క్రూయలిజం పెరిగిపోయింది, సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది, ఎదుటి వ్యక్తిని ఎలా హర్ట్ చేయాలన్నది వచ్చేస్తుంది. మీరు వింటున్నారు కదా ఈరోజు పబ్జీ అనేసి గేమ్. ఏముంది పబ్జీ వల్ల ఎంత పెద్ద నష్టం చెప్పండి? అంటే దానివల్ల ఏదో విధంగా నేను గెలవాలి, ఎదుటి వ్యక్తిని చంపేయాలి. దట్ ఈజ్ హీరోయిజం కదా, దట్ ఈజ్ హీరోయిజం. నేను గెలవాలి, గెలవడం కోసం ఎదుటి వ్యక్తిని చంపాలి, ఎలాగైనా చంపాలి. ఇలాంటి వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పేరెంటింగ్లో చేయాల్సిన ఏంటంటే పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతో సమయం గడపాలి, వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. చాలా అవసరం ఇది. అంటే రెండు కోణాల్లో జరుగుతుంది సార్ ఈరోజు పేరెంటింగ్లో జరుగుతున్న రెండు కోణాల్లో ఉన్న తప్పులు ఏంటంటే, ఒకటి అతి గారాభం, అతి ప్రేమ, ఇది చెడగొట్టేస్తుంది. ఇప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను, ఈ కష్టాలు నా పిల్లలు చూడకూడదు అన్న ఆలోచన ఏదైతుందో తప్పది. ఏంటిది, నేను కష్టాలు అనుభవించాను కాబట్టి జీవితం విలువ నాకు తెలిసింది, ఆ కష్టాలు నా పిల్లలు అనుభవించకపోతే జీవితం విలువ వారికి అర్థం కాదు. వారికి ఒకటి అవసరం అయితే నేను రెండిస్తున్నాను, వారికి అవసరం ఉన్నకన్నా ఎక్కువగా రెండిస్తున్నాను, ఎందుకు ఇంకా ప్రేమగా చూడాలి, అది వారిని చెడగొట్టేస్తుంది. ఒక వ్యక్తి పోరాటంలోనే నేర్చుకుంటాడు, అవును కదా. ఇది ఒకటి, అంటే ఈ గారాభం వల్ల చెడిపోతున్నారన్నది ఒకటి. రెండోది అతి జాగ్రత్త కూడా ఉంది. అతి జాగ్రత్త ఏంటి, ఫ్రీడమ్ ఇవ్వకపోవడం, కట్టేసి ఉంచే విధంగా ఉండడము, నీకు తెలియదు అని చెప్పడము, దీనివల్ల కూడాను నష్టం జరుగుతుంది. కాబట్టి మధ్యస్థ మార్గం ఉండాలి. పూర్తి ఫ్రీడమ్ ఇవ్వకూడదు, అతి జాగ్రత్త కూడా తీసుకోవడం కూడా కాకుండా మధ్యస్థ మార్గంలో తీసుకెళ్ళాలి పిల్లల పెంపకం అనేది. పెరుగుతున్న టెక్నాలజీ మంచిగా వాడుతున్నారంటారా, చెడుకు ఎక్కువ వాడుతున్నారంటారా? పెరుగుతున్న టెక్నాలజీని అందరికీ తెలిసిన విషయమే, 99% చెడు కోసమే ఉపయోగించడం జరుగుతుంది టెక్నాలజీని. అది మనకి ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితుంది. ముందు 100% ఏదైతే టెక్నాలజీ పెరుగుతూ వెళ్తుందో దానివల్ల మనిషికి జరుగుతున్న లాభం కన్నా నష్టమే చాలా ఎక్కువగా ఉంది, ఏ కోణంలో చూసుకున్నా కానీ. కాబట్టి మనం ఇప్పుడు ఆ టెక్నాలజీని ఆపే ప్రయత్నం కాదు, దాన్ని పాజిటివ్గా ఎలా వాడగలగాలి అన్నది ఇప్పుడు మనం చేయాల్సిన ఫోకస్. మనం నేను సైతం అనే మిషన్ ఫోకస్ కూడా దాని మీద ఉంటుంది, టెక్నాలజీని ఏ విధంగా పాజిటివ్గా వాడాలి అన్నది. ఈ కులాలను మతాలను ఎలా చూడాలి ప్రస్తుత సమాజంలో, వాటి పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? కులాలు మతాలు అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే దేశమైనా రాష్ట్రమైనా ఈ రాజకీయాలు మొత్తం కుల మతాల చుట్టే తిరుగుతున్నాయి. ఒకరు అవునన్నా కాదన్నా కానీ ఈరోజు సొసైటీలో అతి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది మతము కులమే అని చెప్పాలి. కులాలు మతాలు మనం కల్పించుకునే తప్ప దానికి వాస్తవికత అన్నది లేదు. ఏదైనా ఉంది అంటే ధర్మము అనేది ఒకటి ఉంటుంది, జీవన విధానం అనేది ఒకటి ఉంటుంది. ఇన్ని మతాలు ఇన్ని కులాలు మనం కల్పించుకున్నవే సరే వచ్చేసాయి. వీటిని ఇప్పుడు సొంత లాభాల కోసం వాడేస్తున్నారు. అమాయకమైన ప్రజలకి మోటివేట్ చేసే విధానం మారిపోతుంది. నువ్వు ఈ మతం, ఆ మతం కాదు, ఆ మతం వేరు, ఈ మతం వేరు, మనం ఈ కులం, ఆ కులం వేరు, ఈ కులం వేరు, ఇది గొప్ప కులం, అది తక్కువ కులం. మనం అసలు యాక్చువల్గా ఉండాల్సింది ఏంటంటే మనలో ఉండాల్సింది వీఆర్ ఇండియన్స్ అన్న ఫీలింగ్ మిస్ అవుతుంది. మనం భారతీయులము, ఈ ఫీలింగ్ రావాలి. ఈ కులం మతం కన్నా ఎక్కువగా వీఆర్ ఇండియన్స్ అన్న ఫీలింగ్ రావాలి. దానివల్ల చాలా లాభం జరుగుతుంది. దేశభక్తి మీద మీ అభిప్రాయం? దేశభక్తి అంటే సార్ ఈరోజు దేశభక్తి గురించి చాలామంది మాట్లాడుతున్నారు. యాక్చువల్గా దేశభక్తి అన్నది ఉండాల్సింది మాటల్లో పాటల్లో కాదు, ఆచరణలో ఉండాలి. దేశాభిమానము, దేశాభివృద్ధి కోసం ఏదైతే పనిచేస్తారో అదే నిజమైన దేశాభిమానం. ఇప్పుడు దేశభక్తి అంటే, దేశభక్తి గురించి మాట్లాడితే అసలు దేశం ఏంటో మనకు తెలియాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మనం చిన్నప్పటి నుంచి నినాదాలు పలుకుతూ వచ్చాం కదా. మరి నేను దేశాన్ని ప్రేమించాలి అంటే మనిషిని ప్రేమించాలి అంతే కదా. మరి దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించట్లేదు, విడగొట్టేసుకుంటూ దేశభక్తి నాలో ఉంది అంటే తప్పు కదా అది.
యాక్చువల్గా దేశభక్తి అంటే నా వల్ల నా దేశానికి ఏమైనా లాభం జరిగిందా, నా కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది కావాలి. దేశం అంటే ప్రజలు, నా ద్వారా నా తోటి ఉన్న ప్రజలకి ఏం లాభం జరుగుతుంది, నా సమాజానికి నా ద్వారా వచ్చే లాభం ఏంటన్నది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అడుగులు వేయడం, ఈ విధంగా ఆలోచించడం, ఇలాంటి మోటివేషన్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేయడం నిజమైన దేశాభిమానం అని చెప్పాలి. మనుషుల్లో దైవభీతి కరువు అయిందంటారా, ఈ దైవభీతి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే మోటివేషనల్ ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయి. ఒకటి లాభం, రెండోది నష్టం. ఈ లాభం కోసం పనిచేస్తాడు, లేకపోతే ఈ నష్టం నుంచి బయటపడటం కోసం పనిచేస్తాడు. లాభ నష్టాల చుట్టే మానవుడి యొక్క ప్రతి పని ముడిపడి ఉంది. మరి ఏదైనా ఒక పని చేయాలంటే మనిషి ఇంకెందుకు చేస్తాడంటే ఇష్టంతో చేస్తాడు లేక భయంతో చేస్తాడు. ఇది నాకు ఇష్టం కాబట్టి చేస్తాను, ఇది చేయకపోతే ఏమైనా అవుతుందేమో అన్న భయంతో చేస్తాను, అంటే ఇష్టం అన్న భయం. ఇక్కడ దైవభీతి అన్నది మనం ధార్మిక గ్రంథాలు చదివితే, మన వేదాలు, ఉపనిషత్తుల్ని, భగవద్గీతని పరిశీలించినా, బైబిల్ని స్టడీ చేసినా, ఖురాన్ని స్టడీ చేసినా కానీ అన్ని గ్రంథాల యొక్క సారాంశం ఏమిటి అంటే, మానవుడు ఏదైనా ఆచరణ చేస్తున్నాడు అంటే, నేను మంచి పని చేశాననుకోండి, ఖచ్చితంగా రిటర్న్ అనేది ఉంటుంది. నేను చెడ్డ పని చేస్తే ఖచ్చితంగా దాన్ని రిటర్న్ అనేది ఉంటుంది. ప్రతిఫలం అంటారు, మంచికి మంచి ప్రతిఫలం ఉంది, చెడుకు చెడు ప్రతిఫలం ఉంది. ఎవరిస్తారు? ఎవరిస్తారంటే ఎవరైతే నన్ను పుట్టించాడో, నన్ను పుట్టించిన దేవుడు పుట్టించి వదిలేయలేదు కదా, నన్ను గమనిస్తున్నాడు, నేను చేసే ప్రతి పని కూడా రాయబడుతుంది, దానికి రిటర్న్స్ ఇహలోకంలో ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తాం, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర తెలివితేటలు ఉన్నాయి, నేనేం చేసినా తప్పించుకోగలుగుతాను. ఇక్కడ నీ అధికారముని బట్టి, డబ్బుని బట్టి తెలివితేటలు తప్పించుకోవచ్చు, కానీ ఆ దేవుడి పట్టు నుంచి అయితే తప్పించుకోలేము. ఈ భయం అనేది వస్తే నేను ఒకరికి నష్టం చేయాలంటే దేవుడు చూస్తున్నాడు, నాకు నష్టం జరుగుతుంది అని నష్టం చేయ నుంచి ఆగిపోతాను. నేను ఒకరికి హెల్ప్ ఎందుకు చేయాలి? నేను ఒకరికి హెల్ప్ చేస్తే నాకు సహాయం జరుగుతుంది అన్నది పాజిటివిటీ ఖచ్చితంగా అవసరం. అది ఇది చాలా లోపిస్తుంది, దాన్ని మనం తీసుకుని రావాలి ప్రజల్లో. సార్, మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందనుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దేశంలో చూసుకుంటే ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్కి, ఇండస్ట్రీస్కి మధ్య అనుసంధానం అయితే లేదు. లేదు. ఏదైతే మనం ఒక 10, 15, 20 సంవత్సరాలు చదువుకుంటామో, బయటికి వచ్చి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి వీటికి సంబంధం లేదు. లేదు. చాలా గ్యాప్ ఉంది. ఈ ఏదైతే సిలబస్ ఉందో ఖచ్చితంగా దాంట్లో మార్పులు చాలా అవసరం. అవసరం ఖచ్చితంగా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చూడండి సార్, ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది, మీరు వాడే స్మార్ట్ ఫోన్ ఉంది, ఎవరైనా ఎవరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఉంది. ఏదైతే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మీరు వాడుతున్నారో, 1 ఇయర్ ముందు అదే వర్షన్ మీ చేతిలో ఉందా? లేదు. లేదు, మారిపోయింది. అంటే ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్లోనే మన చేతిలో ఉన్నటువంటి మన టెక్నాలజీ వాడేస్తున్నాం. మనం చదువుతున్న చదువులు ఎన్ని రోజుల నుంచి చదువుతున్నాము? ఎప్పటి నుంచో ఉన్న సిలబస్నే, అదే వర్షన్, అదే సిలబస్ని ఇప్పటి వరకు ఉంది. అంటే సొసైటీ ఎంతో మారిపోతుంది, నీడ్స్ మారిపోతున్నాయి, లైఫ్ స్టైల్ మారిపోతుంది, కానీ అక్కడ మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఒకటి, కనీసం అంటే ప్రొఫెషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేదు, కనీసం మోరల్ వాల్యూస్ ఉన్నాయా, ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దే విధంగా అయినా ఉన్నాయంటే లేవు. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు భయపడేవాళ్ళు, ఈరోజు టీచర్లు భయపడే పరిస్థితి వచ్చేసింది. అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఇది. ఈరోజు చదువుకున్న వాడికన్నా చదువుకోని వాడే చాలా వినయంగా ఉంటున్నాడు, తక్కువ చదువులు చదువుకున్నవాడే ఎక్కువ చదువులు చదువుకున్నవాడికన్నా వినయంగా ఉంటున్నాడు. అంటే చదువు ఏదైతే నేర్పాలో, చదువు అన్నది చూడండి సంస్కారము అంటారు. అవును, సంస్కారము చదువు ఈ రెండు కలిపితేనే కదా యాక్చువల్గా విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది ఏంటిది, ఈ రెండు కలవాలి. అది ఖచ్చితంగా అలాంటి చేంజ్ రావాలి. దాని మీద మనం ఖచ్చితంగా మనం ఏదైతే మిషన్ స్టార్ట్ చేస్తున్నామో, అందరము కలిసి ఏదైతే చేయబోతున్నామో, ఎడ్యుకేషన్ మీద కూడా స్పెషల్గా మన ఫోకస్ ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో మహిళలు అనుకున్న స్థాయిలో రాణిస్తున్నారంటారు, అంటే ప్రస్తుతం అయితే కొంతమంది మహిళలు బాగానే బయటకు వస్తున్నారు, అంత పురుషులతో సమానంగా ఉన్నారు అని చెప్తున్నప్పటికీ నిజంగా ఉన్నారా? సార్, ఈరోజు సమాజంలో అతి ఎక్కువగా అణచివేయబడుతున్నటువంటి వర్గాల్లో మహిళలు అని చెప్పాలి. మహిళల సిచ్యువేషన్ చూడండి, మన దగ్గర నినాదాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఏంటిది, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటాము. మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నప్పుడు ఆ ఇల్లాలికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము? ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, అమ్మాయికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అబ్బాయికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మైండ్ సెట్ ఎలా ఉంది? అంటే అమ్మాయి అంటే వెళ్ళిపోయేది కదా, ఉండే అమ్మాయి కదా, కొడుకైతే నా కొడుకు కదా, నా దగ్గర ఉంటాడు కదా, మంచి చదువులు చదివించాలి, పెట్టుబడి పెట్టాలి, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, ఈ తేడా ఏదైతే ఉందో తప్పు. యాక్చువల్గా అమ్మాయికి ఉన్నత విద్య ఇవ్వడము ఉత్తమమైన విద్య, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ప్రైమరీ వాళ్ళ రైట్గా భావించి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మొదటిది. రెండోది, ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఆధారపడేది మహిళ మీదనే. అమ్మ ఒడి మొదటి బడి,
ఇది మనకు తెలుసు. మరి భవిష్యత్తు తరాలు మంచిగా ఉండాలంటే ఇప్పుడు నుండి అమ్మాయి మంచిగా చదువుకుంటేనే ఒక మంచి తల్లి ఎడ్యుకేటెడ్ మదర్గా ఉంటేనే పిల్లలు కూడా ఎడ్యుకేషన్లో ముందు ఉంటారు. కాబట్టి మహిళకి ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాలో అలాంటి క్వాలిటీ అండ్ మంచి హైయర్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ఇవ్వట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు కూడా మన సమాజంలో వరకట్నం అనేటువంటి మహమ్మారి ఉంది, మొత్తం ఉంది. ఎక్కడ చూసినా కానీ, ఎందుకంటే అది పెద్ద క్రైమ్ అయినప్పటికీ ఎక్కడ చూసినా వరకట్నం అనేది ఉంది. దాన్ని ప్రోత్సహిస్తున్నారు, దాన్ని తప్పుగా భావించని కూడా భావించట్లేదు. చూడండి, ఏదైనా ఒక తప్పుని తప్పుగా నేను భావిస్తే ఈరోజు కాకపోతే రేపు వదిలేస్తాను, దాన్ని తప్పుగానే భావించకపోతే నేను వదలనే కదా. కాబట్టి ఈ వరకట్నము వల్ల అమ్మాయి పుట్టగానే ఏదో మైనస్ పుట్టిందని, అబ్బాయి పుడితే ప్లస్ పుట్టాడని ఈ ఆలోచన ధోరణి చాలా తప్పు. కాబట్టి ఇక్కడ మార్పు రావాలి. అందుకే చూడండి, ఈరోజు తప్పు అని ఎంతగా చెబుతున్నప్పటికీ గర్భంలో ఉన్న శిశువు స్కానింగ్లు జరుగుతూనే ఉన్నాయి, అమ్మాయి అని చెప్తే అబార్షన్లు ఈరోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్పు అనేది చట్టాల ద్వారానే కాదు, మనసులో రావాలి, అవేర్నెస్ రావాలి. కాబట్టి మహిళలకి రావాల్సినటువంటి హక్కులు సరిగా అందట్లేదని చెప్పాలి. దానికోసము ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ఎందుకంటే నేనున్నాను అంటే, నేను మనశ్శాంతిగా జీవితం గడపాలి అంటే, ఒక మహిళ లేకుండా నా మనశ్శాంతి లేదు. ఒక అమ్మ, ఒక భార్య, ఒక సోదరి కదా. ఎటు చూసినా కానీ మహిళ లేకపోతే ఒక బ్యాచిలర్ రూమ్ చూడండి, ఒక ఫ్యామిలీని చూడండి, ఎంత తేడా ఉంటుంది. అలాగే సొసైటీ కూడా అలాగే అన్నమాట. సొసైటీలో ఎంత ప్రశాంతంగా మహిళ ఉంటుందో సమాజం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వగలగాలి, వాళ్ళకి కావాల్సినటువంటి రైట్స్ వాళ్ళకి అందించగలగాలి. యువత సరైన మార్గంలో వెళ్తుందంటారా ప్రస్తుత యువత? నిజంగా చెప్పాలంటే సార్, భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం చూస్తే, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత, యువశక్తి భారతదేశంలో ఉంది. అయితే ఇంకోటి, భారతదేశంలో ఉన్న అంత ఇంటలెక్చువాలిటీ అన్నది ఇంకా ఏ దేశంలో లేదని చెప్పొచ్చు. అంటే యువత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి స్కోప్స్ లేవు. వాళ్ళకి కావాల్సినటువంటి, ఇప్పుడు యూత్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాము? ఇంత గొప్ప యువశక్తి ఉన్నప్పుడు వీళ్ళకి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళకి స్కిల్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళకి సరైన ఆపర్చునిటీస్ మనం ఇవ్వగలిగితే దేశానికి గొప్ప స్ట్రెంగ్త్. ఈరోజు 130 కోట్ల ప్రజలు ఉన్నాం. మనం వాడుతున్న వస్తువులు అనేకము ఇంపోర్ట్ చేసుకున్నవి, జపాన్ నుంచి వస్తున్నాయి, చైనా నుంచి వస్తున్నాయి. మన దగ్గర సోర్స్ లేదా? మనం తయారు చేసుకోలేమో, వనరులు లేవా? మన దగ్గర వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, మనం తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మన కరెన్సీ వాల్యూ పడిపోతుంది కదా. మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రావాలి, మన యూత్ని వాడుకోగలగాలి. యూత్ ఈరోజు యువతలో చాలా గొప్ప నైపుణ్యతలు ఉన్నాయి, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మార్పు రావాలి. అలాంటి మార్పు వస్తే దేశాన్ని గొప్ప దేశంగా, ప్రపంచంలోనే ఉన్నతమైన అభివృద్ధి దేశంగా మనం చూపించవచ్చు. సమాజాన్ని చైతన్యపరచాల్సిన మీడియా కానీ సినిమా కానీ ఆ పని చేస్తున్నాయంటారా? మీడియా ప్రభావం అయితే సమాజం మీద చాలా గొప్పగా ఉంది. అది ఎవరి ఏదైనా ప్రభావం ఎవరిదైనా ఉందంటే మీడియా ప్రభావమే. అది సినిమాలు కానివ్వండి, మంచి ప్రభావం, చెడ్డ ప్రభావం. ఉదాహరణకు ఒక స్కూల్ వాతావరణం చూద్దాం. ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక యూనివర్సిటీ క్యాంపస్ కానీ, ఏదైనా ఒక మూవీలో కాలేజ్ వాతావరణాన్ని చూపిస్తే నాకు తెలిసి 3 విషయాలు చూపిస్తారు. ఒకటి ఏంటి అంటే, కాలేజ్ వాతావరణంలో లవ్ అఫేర్ ఒకటి, ఇంకా లేకపోతే 2 గ్రూప్స్ వాళ్ళ మధ్య వివాదాలు కాలేజ్ వాతావరణంలో, 2. ఈ 2 కాకుండా ఇంకేదైనా చూపిస్తున్నారంటే, టీచర్స్ని పిల్లలు ఏడిపించడం, హేళన పట్టించడం. జనరల్గా ఇలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ 3 ఇలాంటి సీన్స్ పాజిటివ్ ఇంపాక్ట్ వైపు తీసుకెళ్తున్నాయా, నెగిటివ్ ఇంపాక్ట్ వైపు తీసుకెళ్తున్నాయా అన్నది మీకు చాలా తెలుసు, ప్రజలకు తెలుసు. అది ఇంపాక్ట్ అయితే ఉంది. నిజంగా మీడియా కనుక అనుకుంటే చాలా గొప్ప మార్పు తీసుకురావచ్చు, అది మంచైనా చెడైనా కానీ. ఈరోజు ప్రభావం అయితే నెగిటివ్గానే ఎక్కువ ప్రభావం ఉంది. మీరు రాజకీయ నాయకులకి ఏమైనా ప్రచారం చేస్తున్నారా? పొలిటికల్ స్టేజ్ల మీద కూడా మిమ్మల్ని చూద్దాం. రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి ప్రచారం అన్నది కాదు, ఎక్కడైనా ఒక అభ్యర్థి ఉండి మంచి సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి తన సేవను ఇంకా ముమ్మరం చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటే, నిజంగా వారి యొక్క సేవా కార్యక్రమాలు చూసి నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిది అనిపించినప్పుడు అలాంటి వాళ్ళతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళది ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి వీరిని ప్రమోట్ చేయడం అనే ఉద్దేశం కాదు, ప్రజలను చైతన్యపరచడం. ఎందుకంటే ఈరోజు ప్రతి మానవుడి దగ్గర ఉన్నటువంటి అతి గొప్ప ఆయుధం ఏదైనా ఉందంటే వజ్రాయుధం, ఓటు ఉంది. ఆ ఓటుని వినియోగించుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అవేర్నెస్ కల్పించాలి. ఓటు వేయటం అంటే ఏదో అన్నయ్య చెప్పాడు, నాన్న చెప్పాడు, భర్త చెప్పాడు కాబట్టి ఓటు వేయటం కాదు. కనీసం మనం ఆలోచించగలగాలి. ఉన్నవాళ్లలో మంచివాళ్ళు ఎవరు లేరు,
ఉన్న వాళ్ళలో బెటర్ ఎవరు అని ఆలోచించి తన ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి. ఈ అవేర్నెస్ కల్పించడం కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఓటుకి డబ్బులు కూడా తీసుకునే నేచర్ ఇంకా గ్రామాల్లో అయితే ఇంకా సిటీల్లో కూడా ఉంది. అది ఎంతవరకు మంచి పద్ధతి అంటారు? ఒక విషయం ఏంటంటే, నేను కనుక ఓటు కోసము డబ్బు తీసుకుంటున్నాను, డబ్బు తీసుకుని ఓటు వేస్తున్నానంటే నా భవిష్యత్తు నేను నమ్మేసుకుంటున్నాను. ప్రతి వ్యక్తి ఆలోచించాలి, తన భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాల యొక్క భవిష్యత్తు విలువ ఎంత? 500, 2000, 1000 రూపాయల ఒకసారి ఆలోచించాలి. నా భవిష్యత్తు నమ్మేస్తున్నాను. ఒకసారి నేను డబ్బు తీసుకుని ఓటేశానంటే రేపు నేను ప్రశ్నించడానికి హక్కుదారుని కాదు, ఓటు వేయని వాడు కూడా ప్రశ్నించే హక్కుదారుడు కాదు. డబ్బు తీసుకుని ఓటేసినా కానీ ఇప్పుడు, ఎందుకంటే మీరు ఒక 2000 రూపాయలు తీసుకుని ఓటేస్తే అయిపోయింది, మీరు ఓటేసారు 2000 తీసుకున్నారు, ఆ తర్వాత మీకు ప్రశ్నించే హక్కు లేదు, హక్కు కోల్పోయినట్టే కోల్పోయినట్టే. కాబట్టి ఇక్కడ చెప్పేది అంటే ప్రజల్లో ఒక మార్పు అనేది రావాలి, ప్రజలు సొంతంగా ఆలోచించగలగాలి. మార్పు వస్తుంది సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రయత్నం అనేది మొదలు పెడుతున్నాము, చాలామంది ప్రయత్నిస్తున్నారు, మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం? రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే మీడియా చూపిస్తుంది, మనం చూస్తున్నాము, రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే వారు పనిచేస్తున్నారో. ఒకటి, ప్రొఫెషన్ వైజ్గా మనం చూసుకుంటే అతి ఎక్కువగా డెడికేటెడ్గా ఉన్నటువంటి ప్రొఫెషన్ ఏంటంటే పాలిటిక్స్ అని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే తన దగ్గర తన భార్య పిల్లలకి తన కుటుంబానికి ఇవ్వడానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. తను సమాజం కోసం ఆలోచించి సమాజం కోసం వెళ్ళి సమాజం కోసం పాటుపడేవాడు. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుడు అంటే ఈజ్ అ సోషల్ వర్కర్. ఈరోజు రాజకీయము అంట అన్న పదానికి అర్థం మారిపోతుంది, అది ఒక బిజినెస్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది ఒక అధికారం, అధికారం అంటే ఏమన్నా చేయొచ్చు కాబట్టి రాజకీయాలని ఎన్నుకునేవాళ్ళు ఉన్నారు, దాన్ని సేవా దృక్పథంతో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. బ్రదర్ షఫీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఒక విషయము, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక మోటివేషన్గా మనం ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన అయితే ఏమీ లేదు, రాజకీయాల్లోకి రావాలి వచ్చి చేయాలన్నది. ఇప్పుడేదైతే పొజిషన్ ఉన్నో, ఇప్పుడు ఈ పొజిషన్ నుండి సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలుగుతాము? ఎందుకంటే రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు రావాలన్న ఆలోచన ఉంది, యూత్ రావాలి రాజకీయాల్లోకి, అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది రావాలి. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే అతి ఎక్కువ కాస్ట్లీ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలని చెప్పాలి, చాలా ఎక్కువ కాస్ట్లీ పాలిటిక్స్ ఉన్నాయి. ఇలా కాకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని రావాలి. ఒక మంచి నాయకులు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఉంది, అలాంటి నాయకులు రావడం కోసము ఎంతైనా మేము ప్రయత్నం చేస్తాం. రాజకీయాల్లోకి మేము రావాలంటే అలాంటి ఆలోచన అయితే ఏమీ లేదు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన. ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటారు అంటే చాలా చోట్ల తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేస్తున్నారు, అట్ ద సేమ్ టైం పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు, ఎట్లా చూడాలి? అంటే కుటుంబ వ్యవస్థ పటిష్టం అవ్వాలంటే ఎలాంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది? సరే, కుటుంబంలో కేవలం తల్లిదండ్రులు పిల్లలు అనే కాకుండా సోదరులు సోదరిమణులు ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గురించి మాట్లాడితే ఈరోజు రిలేషన్షిప్ చాలా విగ్గా అయిపోయింది. ఇప్పుడు నేనున్నాను, నేను నా దగ్గర ఉన్నటువంటి కార్ని వాడుకుంటాను, నేను నా దగ్గర ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని వాడుకుంటాను, నేను నా దగ్గర ఉండే వస్తువుల్ని వాడుకుంటూ ఉంటాను. అయితే ఈరోజు ఏమైపోయింది, నేను నా కార్ని ప్రేమిస్తున్నాను, నేను నా వాచ్ని ప్రేమిస్తున్నాను, నా దగ్గర ఉండే ఫోన్ని ప్రేమిస్తున్నాను, వస్తువుల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఈ వస్తువుల్ని ప్రేమిస్తున్నాను, ఉన్నటువంటి రిలేషన్స్ ఎవరైతున్నా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక మంచి కార్ కావాలి, దానికోసం మా అన్నయ్యని ఎలా వాడుకోవాలి, మా స్నేహితులను ఎలా వాడుకోవాలి, మా నాన్నగారిని ఎలా వాడుకోవాలి, అంటే రిలేషన్స్ని వాడుకుంటున్నాము, వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, ఒక రకమైనటువంటి రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి, క్వాలిటీ అన్నది లేకుండా పోయింది. కాబట్టి ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనున్నాను, ప్రతి వ్యక్తి అయినా కానీ ఇప్పుడు మనం ప్రశ్నించామనుకోండి, మీ జీవితంలో దేవుడి సహాయం ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? అంటే ప్రతి వ్యక్తి అంటే అవును సార్, నా లైఫ్లో దేవుడి సహాయం ఉండాలి. మరి మీ లైఫ్లో దేవుడి కారుణ్యం ఉండాలా, దేవుడి నుంచి కరుణ ఉండాలంటే ప్రతి వ్యక్తి అంటే అవునండి ఉండాలి. దానికి ఫార్ములా ఏంటి అంటే, మీరు కనుక తోటి మానవుడికి సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీరు తోటి మానవుడిని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు దేవుడి సహాయం నాకు ఉండాలంటే నేను ఏం చేయాలి, తోటి మానవుడికి సహాయం చేయాలి, తోటి మానవుడిని ప్రేమించాలి. తోటి మానవుడు అన్నప్పుడు సొంత తల్లి, సొంత తండ్రి, సొంత అన్నయ్య, భార్య అన్నది ఇంకెంత గొప్ప హక్కులు వాళ్ళు ఉన్నాయి, ఆ హక్కులు నెరవేర్చాలి. యాక్చువల్గా కుటుంబ వ్యవస్థ ఈరోజు సొంత అన్నయ్య కానీ సొంత తమ్ముడు కానీ కష్టాల్లో ఉన్నాడు అంటే తనకి డబ్బు సహాయం చేయాలంటే ఎంత వడ్డీ ఇస్తారో అన్న ఆలోచన వచ్చేసింది. అంటే అవసరాన్ని క్యాష్ చేసుకునే ఆలోచన, రిలేషన్స్కి వాల్యూ లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు చివరికి మనకు ఉపయోగపడేది ఏంటంటే రిలేషన్షిప్పేనండి. ఒక ఉదాహరణ చెప్తాను, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, తను ఇంటర్నెట్ ముందు కూర్చొని రిజల్ట్ చూసుకున్నాడు, తను ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి, చాలా మంచిగా తన రిజల్ట్ ఉంది.
ఆ రిజల్ట్ ఎప్పుడైతే తను చూసుకున్నాడో పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతాడో తను అప్పుడు, అంటే అప్పుడు తనకు సంతోషమే, పూర్తి సంతోషం అప్పుడు కాదు. ఎప్పుడైతే ఆ రిజల్ట్ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీతో డాడీతో అక్కతో అన్నతో తమ్ముడితో ఫ్రెండ్స్తో పంచుకుంటాడో అప్పుడు నిజమైన సంతోషం. ఆ పంచుకోవడానికి నలుగురు కావాలి కదా. ఆ నలుగురు లేనప్పుడు బాధలైనా పంచుకోవడానికి నలుగురు కావాలి, సంతోషం పంచుకోవడం కోసమైనా నలుగురు కావాలి. ఆ నలుగురిని సంపాదించుకోవడం నిజమైన జీవితం. ఎంత ఆస్తి ఉందని కాదు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, తల్లిదండ్రుల హృదయంలో ఎంత స్థానం నేను సంపాదించుకున్నాను అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ అమ్మాయిని కూడా మంచి మోటివేషనల్ స్పీకర్గా తెచ్చిదిద్దినట్టున్నారు, మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు. బేబీ తన్జిల తను స్వయంగా ఒక మోటివేటర్. తన మాటల్లోనే ఒక మోటివేషన్ ఉంటుంది, తన ప్యాషన్ కూడా మోటివేషన్. తను సెషన్స్ ఇస్తుంది డే బిఫోర్ ఎస్టర్డే కూడాను, 10th క్లాస్ పిల్లల కోసము ఏ విధంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే ఏ విషయాలు ఆచరించాలి, సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే సెషన్ మీద 10th క్లాస్ పిల్లల కోసం కూడా సెషన్ తీసుకోవడం జరిగింది తను. అంత చిన్న వయసులో ఎట్లా అంత ఇంపాక్టబుల్గా బాగా చెప్తుంది, ఎట్లా అది ఎలా సాధ్యమైంది? యాక్చువల్గా తను నా వీడియోస్ చూస్తూ ఉంటుంది కాబట్టి తనలో ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఎస్, యాక్చువల్గా మోటివేషనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో తను చూడటం అంటే అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తుంది. తను తన లైఫ్లో కూడా ఇప్పుడు తను 4th క్లాస్లో ఉంది, 4th క్లాస్ ఉండి 10th క్లాస్ వాళ్ళకు కూడా ఇప్పుడు తను క్లాసెస్ తీసుకుంటుంది, ఇంట్రాక్ట్ చేస్తుంది. తనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి, తను ఇంకా చాలా ముందుకు వెళ్తుంది, చాలా మంచిగా సెషన్స్ చేస్తుందని నా నమ్మకం ఉంది. మీరు సత్ సమాజం అంటూ ఉంటారు ఎక్కువగా, ఎలాంటి సమాజం ఉంటే బాగుంటుంది అంటారు? చూడండి సార్, ఏ సమాజంలో అయితే నేను జీవితం గడుపుతున్నానో ఆ సమాజం ఎలా ఉండాలి అంటే నాకైనా నా కుటుంబ సభ్యుల కోసమైనా కానీ మంచి జీవితం గడిపే విధంగా ఉండాలి. ఈరోజు సగటు మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉందంటే నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా వ్యాపారం, అంతే స్వార్థం, ఇంతవరకే ఉన్నాము. అంటే ఉదాహరణకు చూడండి, మీకు ఒక అంటే పేరు ప్రస్తావన చేయకుండా జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. నా హైదరాబాద్లోనే తినే సంఘటన ఏంటంటే ఒక తండ్రి తను వ్యాపారం చేసుకుంటూ తన భార్య హక్కులు నెరవేర్చడం, పిల్లల హక్కులు నెరవేర్చడము, డబ్బులు సంపాదించడం, తన కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ మంచి ఆహారాన్ని, మంచి విద్యని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం, వాటిని మంచిగా చూసుకోవడం జరుగుతుంది. అంటే ఒక తండ్రిగా, ఒక కుటుంబ నాయకుడిగా తను పూర్తి బాధ్యత నిర్వహిస్తున్నాడా లేదా అంటే అవును, నేను 100% మంచిగా చేస్తున్నాను. ఇప్పుడు తన కూతురు కోసము మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, తనకు కావాల్సిన బట్టలు కొనిపిస్తున్నాడు, తన భవిష్యత్తులో మంచి వివాహం చేయాలన్న ఆలోచన ఉంది. కంప్లీట్ అంటే అవునండి, ఇట్స్ కంప్లీట్ అన్న ఆలోచన. కానీ ఏం జరిగింది, తను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటే అమ్మాయి, తను ఏ సమాజంలో అయితే ఉన్నాడో ఆ సమాజం నుంచి ఒక అబ్బాయి లేవడము, ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయడము, అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పేసి అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. అంటే ఈ వ్యక్తి యొక్క ఆలోచనల్లో ఎప్పుడు కూడా సమాజం లేదు, తన భార్య, తన పిల్లలు, తన వ్యాపారం, తన కుటుంబమే ఉంది. సమాజం గురించి ఆలోచించలేదు. ఏ సమాజం గురించి అయితే తను పట్టించుకోలేదో ఆ సమాజంలో నుంచి ఒక వ్యక్తి దాడి చేయడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచించండి, నేను నా సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి సమాజం గురించి ఆలోచించుకుంటుంటే ఇలాంటి సంఘటనలు జరగవు. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, నా సంతానానికి నేనేమి ఇవ్వాలి, నా సంతానానికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఈరోజు ఆలోచన అంటే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలి, మంచి మ్యారేజ్ చేయాలి ఉంది. అసలు నేను ఆలోచించాల్సి ఏంటంటే వీటితో పాటు నా సంతానానికి ఎలాంటి సమాజాన్ని ఇచ్చి వెళ్తున్నాను. అన్నీ ఉన్నాయి, సమాజం మంచిగా లేకపోతే. కాబట్టి సొసైటీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది నా సమాజం, ఇది నా బాధ్యత, నా ఆలోచన. ఎలాంటి సమాజం ఉండాలి, ఉదాహరణ చూడండి. ఇప్పుడు మనం అంటాం దేశాన్ని ప్రేమించాలంటే దేశ ప్రజల్ని ప్రేమించాలి అని. నేను ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎవరో ఒక అబ్బాయి 20 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి బాబు సిగరెట్ తాగుతూ నాకు కనిపించాడు, ఏం చేస్తాను నేను? అలా వెళ్ళిపోతాను, నా పని నేను చేసుకుంటాను, పట్టించుకో. అదే 2 రోజుల తర్వాత అదే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మరో 20 సంవత్సరాల అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, అతను సొంత తమ్ముడు లేదా సొంత కొడుకు, ఫస్ట్ టైం నాకు కనిపించాడు, నేనేం చేస్తాను అప్పుడు? మందలిస్తాను, కనీసం పలకరిస్తాను, మాట్లాడతాను, అప్పుడు చూసి చూడకుండా వెళ్ళిపోయినా సాయంత్రం అయినా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ అక్కడ లేదు, లేదు ముందు రోజు లేదు. ముందు రోజు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఎవరికి తమ్ముడు, ఎవరో ఒకరికి తమ్ముడు కదా, ఎవరో ఒకరు కుమారుడు కదా. ఇతను వారికి తెలియకుండా ఇక్కడ సిగరెట్ తాగుతున్నాడు, తప్పు పని చేస్తున్నాడు అంటే నాకు తెలియకుండా నా తమ్ముడు, నా కొడుకు ఇంకెక్కడ తప్పు పని చేస్తుండొచ్చు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమైపోయింది? ఎక్కడైనా చెడు జరుగుతుంటే, ఎవరైనా తప్పు చేస్తుంటే కనీస కర్తవ్యం వెళ్ళి పలకరించగలగాలి, మాట్లాడగలగాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు, పలకరింపన మనం చేయొచ్చు. ఉదాహరణకి సమాజంలో ఒక 10 మంది పిల్లలు సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, ఫ్రెష్గా అప్పుడే స్టార్ట్ చేశారు, ఇంటర్మీడియట్ ఏజ్లో ఉన్నారు, డిగ్రీ ఏజ్లో ఉన్నారు. ఒక బాబు సిగరెట్ తాగుతున్నాడు బస్టాండ్లో ఉండి, ఒక మహిళ అమ్మలా వెళ్ళి పలకరించింది,
ఒకరు అక్కలా వెళ్ళి పలకరించారు, ఒకరు అన్నలా వెళ్ళి పలకరించారు. ఇలా జరుగుతుంది ఇన్సిడెంట్స్ అనుకోండి, ఏమవుతుంది? ఆ 10 మందిలో కనీసం 5 బహిరంగంగా సిగరెట్ తాగడం మానేస్తారు. అమ్మో పలకరిస్తున్నారు, వీళ్ళు పలకరించి అడుగుతున్నారు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు కదా అని చెప్పేసి కనీసం 5 బహిరంగంగా తప్పు చేయడం మానేస్తారు. ఒక 5 మానేస్తారేమో. ఎందుకంటే మన ముందు 2 జనరేషన్స్ ఉన్నాయి, ఉన్న జనరేషన్, రాబోతున్న జనరేషన్. రాబోతున్న జనరేషన్ని కాపాడుకోవాలి, ఉన్న జనరేషన్ని చెడు నుంచి బయటికి తీయాలి అన్నది. కాబట్టి మన సమాజంలో కావాల్సింది ఏంటంటే నీతి నిజాయితీతో ఉన్నటువంటి సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఏదో గొప్ప పని కాదు, తను చేస్తున్న పనే నిజాయితీగా రెస్పాన్సిబిలిటీగా చేయాలి. ఒక డాక్టర్ రెస్పాన్సిబుల్ డాక్టర్గా ఉండాలి, ఒక ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఇంజనీర్గా ఉండాలి, ఒక టీచర్ రెస్పాన్సిబుల్ టీచర్గా ఉండాలి, ప్రతి పౌరుడు ఒక డ్రైవర్ రెస్పాన్సిబుల్ డ్రైవర్గా ఉండాలి. ప్రతి వ్యక్తి తన పనిని బాధ్యతతో నీతి నిజాయితీతో చేస్తే సత్సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నేను సైతం అనే మీ మంచి ఆలోచన అందరికీ చేరువ కావాలని, థ్యాంక్ యూ, మంచి సమాజం ఏర్పాటు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను సైతం సమాజం కోసంలో ప్రతి వ్యక్తి మీరు, సత్యాగారు కూడాను ఖచ్చితంగా, నేను కూడా భాగస్వామి అవుతాను. నేను అంటే ఎవరో తెలుసా? నేనే, అంతే. ప్రతి వ్యక్తి కూడా నేనే అనుకోవాలి, ఇది నా మిషన్ అనుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మనమంతా కలిసి ఒక మంచి సమాజాన్ని ఖచ్చితంగా నిర్మిద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మచ్.